హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ బేసిక్ వర్క్ అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ సాంగ్స్ అంటే షార్ట్స్ షూట్ చేయడానికి టెరెస్ పైకి అయితే వచ్చేసామన్నమాట. సో మేము వచ్చేసాము, వర్షం మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. కొన్ని షార్ట్స్ తీసేసి మళ్ళీ మేమైతే కిందికని వచ్చేసాము. ఏం చేస్తారు అక్క తమ్ముడు ఇద్దరు ఇక్కడ? మేము చాయ్ పెడుతున్నాం. ఓ చాయ్ కాదు, చాయ్ చాయ్ చాయ్. టీ అన్నా చాయ్ అన్నా ఒక్కటే. ఓకే ఓకే. నా చాయా? ఎస్. వావ్. అందరికా? మీ ఇద్దరికేనా? మా ఇద్దరికే. అయానికి కాదు, నాకు మమ్మీకి అక్కకి. చిన్న పిల్ల చాయ్ తాగాలి. నో నో, నువ్వు పాలు తాగాలి. ఓకే. అక్క తమ్ముడు ఇద్దరు టీ పెడుతున్నారు. టీకు టీ కాదు, స్నాక్ కావాలి మాకు. ఏం చేస్తారు? స్నాక్ కావాలా? ఏం కావాలి స్నాక్? ఏదన్నా చేయండి. మీరు చెప్పండి. ఏం చాక్లెట్? మాకేం చాక్లెట్? సో టెరెస్ పైన మేము కొన్ని షార్ట్స్ తీసి కిందికి వచ్చిన తర్వాత అక్క తమ్ముడు ఇద్దరు కలిసి మాకు టీ పెట్టారనమాట. అంటే కొంచెం హెడేక్గా అనిపించింది. చాలాసేపు పైన తీసాము, వర్షం స్టార్ట్ అయిపోయింది. అంతలోనే ఈ మధ్య డైలీ వర్షం అంటే మధ్యాహ్నం టైంలో అలా స్టార్ట్ అయిపోతుంది కదా, సో వర్షం పడుతుంది అనేసి మళ్ళీ మేము కిందికి వచ్చేసాము. ఇంకా మాకు వాళ్ళు టీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా టీ తాగిన తర్వాత నేను కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిల్ మేకర్ కొన్ని వాటర్ హీట్ చేసి అందులో వేసేసుకొని స్టెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆనియన్ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అవన్నీ కొంచెం ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఏమంటే నేను పండిన టమాటాలు తీసుకున్నాను. పండిన టమాటాలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఏ కర్రీలోకైనా. నేనైతే పండిన టమాటాలే యూజ్ చేస్తుంటాను అన్నమాట. ఇంకా టమాటాలు వేసేసి ఒక కాస్త ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వాటిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది అవసరం అనుకుంటేనే మనం ఇందులో యాడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు అనుకుంటే. అంటే కొంచెం డ్రై కర్రీలాగా తినాలి అనుకుంటే వాటర్ అవసరం లేదు. కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకున్నప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంది కదా. సో నేను ఇక్కడ ఏంటంటే రుచికి సరిపడినంత మిర్చి పౌడర్, సాల్ట్ వేస్తున్నాను. అవి వేసిన తర్వాత కూడా ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే కర్రీ అనేది మనము వాటర్ వేయకుండా ఉంటే కొంచెం లో ఫ్లేమ్లో అలా వండుకున్నామనుకోండి మాడే ఛాన్సెస్ అయితే ఉండదు. మిర్చి పౌడర్, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత టోటల్గా ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాంటి కర్రీస్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, అంటే వాటర్ పోయకపోతే కర్రీ మాడిపోతుంది. సో ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి టోటల్గా మిక్స్ చేయాలి. ఆల్రెడీ టమాటా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే అందులో నుండే వాటర్ అనేది వస్తుంది కాబట్టి సరిపోతుంది. లేదు కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్గా నేను ఇందులో ఇంకా ఎగ్స్ కూడా వేస్తాను. ఈరోజు వేయలేదు. ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఎల్లో వేయకుండా వైట్ ఒక్కటి వేస్తాను. మా పిల్లలకు అలా చాలా ఇష్టం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా, ధనియాల పౌడర్ అవి కూడా వేస్తున్నాను. అంటే ఇలాంటి కర్రీస్కి గరం మసాలా, ధనియాల పౌడర్ అలా వేసుకొని మనం కర్రీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా కర్రీ కూడా దగ్గర ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయిపోయినట్టే ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఉడికించేసుకుంటే సరిపోతుంది. నేను లైట్గా వాటర్ అనేది యాడ్ చేశాను, కొంచెం గ్రేవీ కోసం యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే అంత ఇష్టంగా తినమన్నమాట. సో కొంచెమే వాటర్ యాడ్ చేశాను. ఆల్రెడీ టమాటా మగ్గిపోయింది. మిల్ మేకర్ కూడా నా కొంచెం హీట్ వాటర్లో మగ్గించాను కాబట్టి మిల్ మేకర్ కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్. అంటే మనం వాటర్ కొంచెం బాయిల్ చేసి అందులో మిల్ మేకర్ వేసి స్టెయిన్ చేసి మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేస్తాం కదా, సో అది కూడా కొంచెం మెత్తబడుతుంది. టమాటా మగ్గిపోయింది. సో ఇవంతా మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం అయితే కర్రీ చేయడానికి పట్టదన్నమాట. సో ఫైనల్గా నేను ఇందులో కొత్తిమీర వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసి అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ స్నాక్ చేశానన్నమాట శనగలు. శనగలు ఒక 5 అవర్స్ నానబెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఉడికించేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత అది కొంచెం స్టెయిన్ చేసి ఇక్కడ
పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అవన్నీ వేసేసి పోప్ అయితే చేశానన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ కంప్లీట్ నేను వీడియో పెట్టానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ మేము మార్కెట్కి వెళ్ళాము. ఆ రోజు మా దగ్గర మార్కెట్ అనమాట. సో వెజిటేబుల్స్ తేవడానికైతే నేను మార్కెట్కి వెళ్ళాను. ఒకసారి వీక్లీ వన్స్ అలా వెళ్ళామనుకోండి, ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ పిల్లలు వెళ్తారు, బిజీ బిజీగా ఉంటుంది కదా, సో వెజిటేబుల్స్ అవన్నీ రెడీగా లేకపోతే చాలా హడావుడ అయిపోతుంది. సో నేను వీక్లీ సరిపడా వెజిటేబుల్స్ ఒకసారి తీసుకొని వచ్చి వాటిని వాష్ చేసి అది యూజ్ చేస్తుంటాను అనమాట. నాకు 1 వీక్ దాకా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ అంటే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ మార్కెట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందనిపించింది. ఇది ఫెస్టివల్ ముందన్నమాట. సో ఇంకా మార్కెట్లో వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, తర్వాత ఫ్లవర్స్ కానివ్వండి, ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే పండగ ముందు కాబట్టి చాలా రష్ అయితే చాలా ఉంది, ఉన్నారు, క్రౌడ్ చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.